హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు ఎస్బీఆర్ విలేజ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఓకే, ఈరోజు మీ అందరికీ మంచి రెసిపీ చూపించిపోతున్నాను. ఇది వచ్చేసి బంగాళదుంప కర్రీ. ఓకే, ఆలు కర్రీ అని కూడా అంటారు కదా. ఇలా మనకి ఎలా అంటే ఫ్రై కాదు, అలానే పులుసు కాదు, ఎగురుగా దగ్గరగా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు మీకు వీడియో చూపించిపోతున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, ముందుగా మనం ప్యాన్ అనేది పెట్టుకుని ప్యాన్ హీట్ ఎక్కక దీంట్లో 50 ml ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది మనకి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఒక ఆనియన్, పెద్ద ఆనియన్ అనేది ఇలా మనం స్లైసెస్గా కట్ చేసుకుని వీటిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇవి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఎలా అంటే మనకి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, యాజ్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా చేసుకోవాలి. ఓకే, చూసారు కదా ఇలా కలర్ అనేది మనకి చేంజ్ అయిపోతుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసాక మనం దీంట్లో ఇప్పుడు బంగాళదుంపలు అనేవి, ఆలు అనేది యాడ్ చేసుకుందాం. ఈ ఆలు అనేది నేను ముందుగానే కొంచెం ఉడకబెట్టుకున్నాను. ఓకే, అంటే మరీ బాగా ఉడికేలా కాకుండా కొంచెం జస్ట్ ఒక 60% అనేది కుక్ అయ్యేలాగా నేను దీన్ని ఉడకబెట్టుకున్నాను. ఓకే, ఇది కూడా మనం ఇప్పుడు వేసాం కాబట్టి ఈ ఆనియన్స్ అనేవి పూర్తిగా మనకి, అంటే బంగాళదుంప అనేది ఉడకాలి. ఓకే, దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ అనేది మనకి వస్తుందండి. ఇలా ఈ అల్లం అంతా పట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత దీంట్లో మనం 1 స్పూన్ కారం అనేది యాడ్ చేసుకున్నాం. 2 స్పూన్స్ కారం అనేది యాడ్ చేసుకోవాలి. అంటే మీకు కారం ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. ఓకే, 1/2 టీ స్పూన్ పసుపు అండ్ ఉప్పు, సరిపడంత ఉప్పు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, చూస్తున్నారా ఇది వండుతుండగా నాకు మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇలా మనం వాటర్ అనేది ఎక్కువ వాటర్ కాకుండా కొంచెం తక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ని తీసుకున్న తర్వాత ఒకసారి మనం దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ దీన్ని మూత పెట్టేసి సిమ్లో దీన్ని కుక్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత చూసారు కదా మనకి ఇలా వాటర్ అంతా దగ్గర పడిపోయి ఇలా మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారా, చూస్తుంటేనే మంచి ఏమంటారు నోరు ఊరిపోతున్నట్టు అనిపిస్తుందా మీకు? చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. దీంట్లో మనం 1/2 టీ స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసాం. గరం మసాలా యాడ్ చేసిన తర్వాత మనం మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఈ కర్రీ కనుక మనం చపాతీలో కానీ, రైస్లో కానీ, వేడివేడి రైస్లో కానీ తింటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, దీంట్లో కరివేపాకు అనేది యాడ్ చేసాం. నెక్స్ట్ కొత్తిమీర. ఓకే, ఇవన్నీ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకుందాం. కలిపేసుకుని దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనకి వేడివేడిగా ఆలు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ కర్రీ మనకి చపాతీలోకి కానీ, పరోటాలో కానీ, వేడివేడి అన్నంలోకి కానీ, ఎందులోకైనా చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఎలా వండుకొని ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి నాకు. మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది ఇది. చూస్తుంటే చూసారా ఎంత మంచి లుక్గా ఉందో, ఎంత బాగుందో, ఇంకా తింటే ఇంకెంత టేస్టీగా ఉంటుందో మీకే తెలుస్తుంది. ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకే, నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరలా మళ్ళీ మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, ఎంజాయ్ ది డే.